రేవంత్ రెడ్డి జర ముందు చూసుకొని మాట్లాడరాదు పెండ విష్కేటోళ్ళు బర్రెలు కాసేటోళ్ళు గివెన ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాటలు అని పుట్టింది రాష్ట్రంలా లీడర్లతో పంచాదుంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవాలి కానీ ఇట్లా కులాన్ని కుల వృత్తిని అవమానించి కొంచెం బుద్ధిని చూపెట్టుకున్నడేందని యాదవ్లు గుస్సాయితుండ్రు రేవంత్ రెడ్డి తప్పైందని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పేదాకా ఊకునేది లేదని హెచ్చరిస్తుండ్రు లీడర్ అంటే కార్యకర్తల కంటే ఎక్కువ ఓపిక ఉండాలి ఏం మాట్లాడుతున్నామా అనే సోయి ఉండాలి బజార్లో నిలబడి బాధ్యత మనిషి మాట్లాడితే జనాలు ఊకుంటారా ఎవరికి ఏ మందు పెట్టాలనో ఆ మందు పెడతారంటుండ్రు యాదవక్కులస్తులు అదేనూల్లా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మినిస్టర్ తలసానికి రెండు రోజుల సంది తిట్ల పంచాది నడుస్తుందిగా ఒకవేళ రేవంత్ రెడ్డికి తలసానికి పగలు ఉంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటే ఎవరికి పట్టింపు ఉండదు అట్లా కాకుండా కులాన్ని కులవృత్తిని అవమానించటట్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తుండ్రు పెండ బిస్కుడు బర్లను గాసుడని రేవంత్ రెడ్డి యాదవ కులవృత్తిని కించపరిచిండని దీన్ని బట్టి ఆయనది ఎంత చిల్లర బుద్ధి తెలుస్తుందని గుండ్రు పెండా పెండా అని మొత్తుకుంటున్న రేవంత్ రెడ్డి దిమాకులనే చాన పెండ ఉందని అది గ్రహించుకోకుండా బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరిస్తుండ్రు గొర్రెల మేకల కాపురూల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఈ సందర్భంగా ఒక వీడియోని విడుదల చేసిండు రేవంత్ రెడ్డి కబడ్దార్ నువ్వు అవమానించింది తలసాని ఒక్కనే కాదు యాదవులందరినీ అవమానించినవు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయని గారమైండు ఇక ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి బొమ్మను కాలబెట్టిన యాదవ సంఘం లీడర్లు రేవంత్ రెడ్డికి బడుగు బలహీన వర్గాల ప్రజలంటే చిన్న సూపని ఇంతకుముందు ఒకసారి గిట్లనే పిచ్చకుంట్లలోనే అవమానపరిచి అహంకారం చూపెట్టుకున్నాడన్నారు యాదవులంటే ఏమాత్రం ఉన్నా లీడర్గా కొంతైన బాధ్యత ఉన్నా పీసీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండ్రు చూసినావా రేవంత్ రెడ్డి సారు జర నోట్లకించి మాట బయటకొచ్చే ముందు ఆలోచించుకుంటే మంచిగుంటుంది